कर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणायमिनि अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। మానవ జన్మ పని చేయడం కోసం ఇచ్చిందండి. పనితో పాటు ఆలోచన కూడా కలిపి చేయాలండి. ఇక్కడ రెండు జంతువులు అయితే కేవలం శారీరకంగానే ఆలోచి పని చేస్తాయి, వాటికి పెద్ద ఆలోచన అక్కర్లేదు. మనిషికి తత్వాన్ని గురించినటువంటి జిజ్ఞాస కూడా కలగాలి, దానికి తగ్గట్టుగా తన పనిని సెట్ చేసుకోవాలి. రెండు ఇక్కడ రెండింటిని కలపాలి. జ్ఞానం అనేది శారీరకంగా చేయాల్సిన పనికి కూడా కొంత వినియోగించాలి, తరించడానికి కావాల్సిన పని చేయడానికి వినియోగించాలి. రెండిటికి వినియోగించాల్సినది జ్ఞానమే అయినప్పుడు దేనికి ఎక్కువ మొగ్గు చూపాలి, దేనికి కాస్త తక్కువ చేయాలి ఆలోచించుకోవాలి కదండి. ఇప్పుడు కుంతీదేవికి ఐదుగురు కొడుకులు, ఐదుగురు కొడుకుల్లో భిక్ష చేసి పెట్టుకొచ్చేవాళ్ళు ఏకఛత్రపురంలో వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు. అప్పుడు కూడా పాపం ఒక ఏడాది కొంతకాలం, ఏడాది కాదు కొంతకాలం, వీళ్ళు అక్కడ ఎవరికి తెలియకుండా వేషాలు మార్చుకుని వీళ్ళు అడుక్కుంటూ పాపం బతికారు. అగ్నిలోంచి బయటపడ్డ తర్వాత, లక్క ఇంటిని తగలబెట్టిన తర్వాత ఆ ఇంట్లోంచి బయటకు వచ్చి ఏకఛత్రపురానికి వెళ్ళి అక్కడ పాపం కొంతకాలం ఎవరికి తెలియకుండా వేషాలు మార్చుకుని బతకాల్సి వచ్చింది. తిండి తినాలి కనుక, ఏదో పని చేసుకో బతకాలి కనుక ఇతర పనులు ఏం దొరకలేదు వాళ్ళకి ఆ ఊళ్ళోనూ. చేత రోజు పాపం భిక్షకు వెళ్ళేవారు ప్రతి ఇంటికి, నీ కాస్త భిక్ష తీసి పట్టుకొచ్చేవాళ్ళు. పట్టుకొచ్చి అంతా అమ్మగారికి ఇచ్చేవారు. అమ్మగారు ఏం చేసేది, పట్టుకొచ్చిన భిక్షలో 50% చేసి సగం భీముడికి ఇచ్చేసేదిట, మిగతా సగమే నలుగురికి పనిచేస్తుండేది ఆవిడ. ఎందుకోసం అని అంటే, దేనికి ఎక్కువ కేటాయించాలి శక్తి, దేనికి తక్కువ కేటాయించాలి శక్తి. ఆ టైంలో వీళ్ళకి ఫిజికల్గా చేయాల్సినటువంటి పనికి కావాల్సినటువంటి శక్తి కావాలి. ఎవడైనా వచ్చి మీద పడితే తట్టుకోవాలి, అలా తట్టుకోగలిగిన వాడు బండలాగా మన భీమసేనుడు ఒకడే. లేదా ఎవడైనా వస్తే ఒకసారి సర్రమని పొల్లుకుంటూ వెళ్ళిపోయి అంటే కింద ఉండే వాళ్ళంతా రోడ్ రోలర్ కింద పడ్డట్టుగా పచ్చడైపోతారు. అందుకోసం మాట్లాడు వీడిని జాగ్రత్తగా అట్టే పెట్టుకోవడం చాలా అవసరం అని బాబాడు కనిపించింది అప్పుడు. ఆ తర్వాత చేసింది ఆయనే కూడాను, బకాసురుణ్ణి ఆ టైంలో వధించింది ఆయనే, మిగతా వాళ్ళని పాపం కొంచెం కంట్రోల్ చేసి పెట్టింది ఆయనే. అప్పటికి అగ్నిలోంచి పట్టుకొచ్చి బయటికి పట్టుకొచ్చి పారేసింది కూడా పాపం ఆయనే. చేత అలాంటి వాడే కొంచెం ఎక్కువ కేటాయించాలి, లేదా 50% ఆయనకి కేటాయించేది, మిగతా ఉండేదాన్ని పాపం నాలుగు భాగాలు చేసి నలుగురికి పెట్టేది. పాపం వాళ్ళు ఏం అనుకునేవారు కాదు, అమ్మ చేసిన నియమం ఇది కనుక ఆ నియమానికి మేము కట్టుబడి ఉండాలి అంతే. అద్భుతమైనటువంటి పిల్లలండి వాళ్ళని తలుచుకుంటేనే భలే ఆశ్చర్యం వేస్తుంది పాండవులను గురించి. సో నువ్వు కూడా నీకుండేటటువంటి జ్ఞానం, నువ్వు కుంతీదేవి లాంటి వాడు అనుకో, నీ యాక్టివిటీస్, నీ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ, రెండు యాక్టివిటీస్ ఉన్నాయి. ఇందులో నువ్వు శరీరంతో కొంత పనిచేయాలి, మనస్సుతో కొంత పనిచేయాలి. దేనికి ఎంత కేటాయించాలి ఇక్కడ నువ్వు ఆలోచించుకోవడం నీ బాధ్యత. నీ శక్తిని శరీరం పనిచేయడానికి నీకు కొంత శక్తి కావాలి, ఎందుకంటే ఆహారం సంపాదించాలి, ఆహారం తినాలి, ఏదో ఉద్యోగం సద్యోగం చేయాలి, చుట్టూ ఉండే మనుషులతో ఏదో కొంత చేయాలి, దానికోసం ఏదో కొంత అవసరం కనుక దాన్ని కొంత నువ్వు చేయి, కొంత దానికి కేటాయించు. మనసుతోటి నువ్వు కొంత చేయాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటివి దానికి తగ్గట్టుగా నువ్వు గోల్ సెట్ చేసుకోవాల్సింది కొంత ఉంది. దానికి కావాల్సిన పని కూడా నువ్వు కొంత చేయాలి, దానికి కొంత జ్ఞానం కేటాయించు. దేనికి ఎంత కేటాయించాలో దాన్ని తెలుసుకొని కేటాయించండి. తరించడానికి మరొక జన్మ రాకుండా ఉండేట్టుగా ప్రయత్నం చేయగలిగింది మానవ జన్మ ఒకటే.
దానికి తెలుసుకోవాల్సింది ఇక్కడే తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఇంక నువ్వు కొన్ని వందల వందల వేల వేల జన్మలను కట్ ఆఫ్ చేసేసుకోవచ్చు. శరీరం పనిచేయడానికి నువ్వు తెలుసుకోవాల్సి తెలుసుకుంటే ఈ శరీరాన్ని నడిపించుకోవడం మాత్రమే చేయగలవు. దీన్ని నువ్వు త్వరగా ఎండప్ చేయడం అనేటువంటి దీంట్లో చేయలేవు. అంచేత దీనికోసం కేటాయించేటటువంటి ఎనర్జీ కంటే నీవు మళ్ళీ జన్మలు రాకుండా ఉండేట్టు చేయడం కోసం ఏది తెలుసుకోవాలో, దేన్ని నువ్వు విశ్వసించాలో దానికోసం నువ్వు కొంత నాలెడ్జిని కేటాయించగలిగితే, కొంత ఎనర్జీని దానికోసం నువ్వు కేటాయించగలిగితే అది నీకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్ కలిగించేది కనుక దానివల్ల నువ్వు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతావు. అందుకే మనిషికి శరీరాన్ని పోషించుకోవడం కోసం చేసే పని పనే, ఆత్మతత్వ విచారణ కోసం చేసేటటువంటి పని పనే, దీనికోసం కేటాయించేది జ్ఞానమే, దానికోసం కేటాయించేది జ్ఞానమే అయినా ఆత్మతత్వ విచారణ కోసం కేటాయించే జ్ఞానమే జ్ఞానం అనే పేరుతో పిలుద్దాం. మిగతా దానికోసం నువ్వు కేటాయించే జ్ఞానం అంతా కూడా విద్య, అన్య, శిల్ప, నైపుణం, అదంతా కూడా కేవలం ఏదో రాళ్ళు కొట్టడానికి, చెప్పులు కొట్టుకోవడానికి ఉపయోగించే జ్ఞానం లాంటి జ్ఞానం మాత్రమే, అల్పమైనటువంటి పనుల కోసం వాడే జ్ఞానం లాంటిది అవుతుంది. ఏదైతే నువ్వు తత్వజ్ఞానం కోసం కేటాయించే ఎనర్జీ ఉంటుందో అది మాత్రమే జ్ఞానం కింద మనం లెక్క పెడతాము. తజ్ఞానం అజ్ఞానం అన్యత్ ఉక్తం. ఎందుకోసం అంటే ఇందువల్ల మంచి ప్రయోజనాన్ని ఇచ్చేదానికోసం వాడేది ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. దానికోసమనే మన వాళ్ళు ఎన్నో ఉపదేశాలు చేశారు. పాపం యమధర్మరాజు గారు కూడా శారీరకంగా ఏర్పడ్డ బాధ్యత తీర్చుకోవడం కోసం 2 వారాలు ఇచ్చేశాడు ఆయన. ఆత్మతత్వ విషయక చింతన కోసం 1 వారాన్ని కేటాయించాడు. 2 వరాలు కేటాయించినటువంటి గ్రంథం మొదటి వల్లలో 20 మంత్రాల్లో ఫినిష్ చేశాడు ఆయన. దాని తర్వాత మొదటి వల్లి తర్వాత 5 వల్లులలో మొత్తం కఠోపనిషత్తు విషయాన్నంతటినీ కూడా ఆత్మతత్వ విచార విమర్శ కోసం మాత్రమే వినియోగించాడు. అంటే దానికి ఎంత ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మొదటి వారంతో తండ్రి గారికి రుణం తీర్చుకున్నాడు, 2వ వారంతో లోకానికి రుణం తీర్చుకున్నాడు. లోకానికి ఏదో మంచి సాధనాన్ని ఇచ్చేస్తే సరిపోతుంది. స్వరూపాన్ని తెలియచేసేది, ప్రయోజనాన్ని తెలియచేసేది తాను తర్వాత చెప్పుకుంటాడే. అదంతా 3వ బల్లిలో దానికి సంబంధించి విచారం జరుగుతుంది. ఉపాయాన్ని తెలుసుకోవడం ఒకటి చాలా ప్రధానం. ఉపాయం అంటే నేనెవడనో తెలిసి నేను పొందాల్సిందేమో తెలిస్తే ఆ పొందాల్సిన దానికి తాను ఏం చెయ్యాలి అనేది ఉపాయం అంటారు. దాన్ని సాధనము అని కూడా అంటారు. ఈ సాధనకి సంబంధించిన జ్ఞానం కూడా మనిషికి కావాలి. అదేమిటి అనేదాన్ని 2వ వారం కింద తాను తెలుసుకుని అది కూడా లోకం కోసమే, అనేది తన కోసం కాదు. స్వరూపాన్ని, ప్రయోజనాన్ని అంటే పురుషార్థాన్ని, ఇవి రెండింటినీ తెలుసుకోవడం చివరి వల్లలో దాని తర్వాత సాగేట కథలో తను చెప్తాడనమాట. ఇప్పుడు 2వ ప్రశ్న నచికేతస్ అడిగింది, మనిషి బాగుపడడానికి ఇక్కడ చేసే సాధన ఏదో ఒకటి ఉంటుంది కదా, పురుషార్థం అనేటటువంటిది మనిషి కోరుకునేది మళ్ళీసారి పుట్టక్కర్ లేకుండా, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తక్కర్ లేకుండా, ఎత్తినా కర్మబంధం లేకుండా ఉండేటట్లుగా మనిషి కోరుకుంటాడు ఇప్పుడు. అంటే మనిషి కోరుకోవాలి ఇప్పుడు అలాగా. చేత నేను అట్లాగా కోరుకునే వాళ్ళ కోసమని ఏదైనా ఒక సాధన ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నానయా. అలాంటి స్థితిని స్వర్గము అని అంటారట. స్వర్గం అంటే మామూలుగా మనవినే యమలోకం లాంటివి, ఏదో ఇంద్రుండే స్వర్గలోకం లాంటిది కాదు. నిత్య శాశ్వత ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక స్థానం. అలాంటి దానికి ఏదైతే సాధన ఉందో, అలాంటి దాన్ని పొందించేటటువంటి సాధనం ఏదుందో, అలాంటి సాధనాన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా, దాన్ని నువ్వు నాకు చెప్పు. అలాంటి దానికోసం చేసే ప్రక్రియ ఒకటి కావాలి ఇక్కడ. ఆ ప్రక్రియ అగ్ని ద్వారా సాగించే ప్రక్రియ కావాలి.
అంటే హవనాత్మకమైనటువంటి ఒక ప్రక్రియ కావాలి. అలాంటి దాన్ని ఏదైనా ఒకసారి చెప్తే నేను వింటానయా అని అడిగాడు ఆయన. రెండవ వరంగా సత్వమగ్నిం స్వర్గమధ్యేషి మృత్యో ప్రబ్రూహితం శ్రద్ధానాయ మహ్యం స్వర్గలోకా అమృతత్వం భజంతే ఏతద్వితీయేన వృణే వరేణ. ఏతద్వితీయేన వృణే వరేణ. ఇది రెండవ వరంగా నేను నిన్ను అడుగుతున్నాను సుమా అని నచికేత ప్రార్థన చేశాడు యమధర్మరాజు గారిని. ఏమడిగాడు దీంట్లోనైనా? స్వర్గమనే ఒక లోకానికి చేరిన వారు నిరంతరము అమృతత్వాన్నే అనుభవిస్తూ ఉంటారట. అమృతత్వము అంటే మృతి రహితమైనటువంటి ఒక స్థితి, నాశము లేని ఒక స్థితి. ఆ నాశం లేకపోవడమే కాదు, కేవలం అక్కడ ఆనందం అనేది కూడా ఉంటుంది. అంచేత గొప్ప ఆనందాన్ని ఇచ్చేది, ఆ ఆనందం ఎప్పుడు నశించకుండా ఉండేట్టు చూసేది. ఆనందం అంటూ ఉంటే మళ్ళీ అక్కడ దుఃఖం రాదు. ఆనందం అనేది కాంతి లాంటిది, దుఃఖం అనేది చీకటి లాంటిది. ఆనందం అనేది ఎప్పుడు ఉంటే దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది అని అర్థం అనుకోండి. దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటే చీకటి అనేది వస్తుంది అక్కడికి, రానే రాదు. అలాగే ఆనందం అనేది ఎప్పుడూ ఉండేటటువంటి స్థితి ఏర్పడితే దుఃఖం అనేటటువంటిది అక్కడ కలవనే కలవదు. అలాంటి స్థితి ఈ స్వర్గం అనే స్థితిని పొందితే ఏర్పడుతుందట. ఇది నేను విన్నా, నాకు దాని ఎందు రుచి ఉంది. దాన్ని వెంటనే ఈ లోకం అంతా కూడా గుర్తించాలి, లోకానికి నేను గుర్తింప చేయాలనేటటువంటి త్వర అతిశయం నాకుంది. రుచి త్వర రెండు ఉన్నాయి కనుక నేను శ్రద్ధ ఉన్నవాణ్ణి. అలాంటి శ్రద్ధ కలిగినటువంటి నాకు దాన్ని నువ్వు ఉపదేశం చేస్తే అది మా వాళ్ళందరికీ కాస్త ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నేను అందిస్తానయా. ఎందుకంటే ఎప్పుడు ఎవరికైనా రుచి పుడుతుందో చెప్పలేము. ఒకళ్ళకి తక్కువ అర్ధరాత్రి రుచి పుట్టచ్చు, ఒకటి మిట్ట మధ్యాహ్నం రుచి పుట్టచ్చు, ఒకటికి చెప్తానని గురువుగారి పక్కన కూర్చున్నప్పుడు వాడికి రుచి పుట్టకపోవచ్చు. రుచి పుట్టినప్పుడు నువ్వు ఉండకపోవచ్చు. నువ్వు వచ్చావంటే ఇంకా వాడికి మళ్ళీ ఇంక రుచి పుట్టే అవకాశం లేదు, వాడికి భయమే పుట్టచ్చు. అందుచేత ఈ మనుషులతోటి వాళ్ళకి తగ్గట్టుగా సమయం చూసి దాన్ని అందించేటట్లుగా నన్ను నువ్వు కటాక్షించవాయా అని అడిగాడు యమధర్మరాజు గారిని. ఆనందించాడు యముడు, ఎందుకంటే తండ్రి కోసం వాడు కోరుకున్న తర్వాత ఇంకా రెండవది ఇప్పుడు నేను బాగుపడ్డాను, నాకేమైనా చెయ్యి, నాకు ఇది అది ఏమైనా సంపదలు అడుగుతాడేమో అనుకున్నాడు ఆయన. నథింగ్, కేవలం లోకం తరించడానికి వీలయ్యేటటువంటిది ఏదో ఒకటి అడిగాడేను. అలాంటి ఒక అగ్నిహోత్రాన్ని ఆచరించేటటువంటి ఒక విధానాన్ని తనకు తెలపమని అడిగాడు ఈయన. చాలా బాగుంది, సరే ఇతనికి మంచి అగ్నిహోత్ర విద్య ఒకటి ఉపదేశం చేద్దాం, అంటే ఒక మంచి హోమ ప్రక్రియ ఒకటి చెబుదాం అనుకున్నాడు. మామూలుగా ఉండేటటువంటి సంస్కృత భాషలో బాగా అని చెప్పడానికి కొన్ని క్రియాపదాలకి ముందర ఉపసర్గలు వస్తాయి, ప్రిఫిక్సెస్ అంటారు వాడు. ఒక పదానికి ముందర ఏమైనా చేరితే దాన్ని ప్రిఫిక్స్ అంటారు, దాన్ని తర్వాత చేరితే సఫిక్స్లు అంటారు వాటి. సంస్కృతంలో పూర్వం చేరితే దాన్ని ఉపసర్గ అంటారు, తర్వాత చేరితే దాన్ని ప్రత్యయము అని అంటారు. ఉపసర్గలు కొన్ని చేరితే ఉపసర్గతో కలిపే ఆ శబ్దాన్ని పలకాలి, ఉపసర్గని విడదీసి పలకూడదు ఆ పదాన్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు కామం అని ఒక పదం ఉందనుకోండి, అది కోరిక, చాలా పెద్ద కోరిక అండి, చాలా తీవ్రమైన కోరిక అంటే ప్రకామం అంటారు. ఈ ప్ర కామం అనేటటువంటి రెండు కలిపే చెప్పాలి, ఉపసర్గలు ఎప్పుడు విడదీయకూడదు, పదంతో కలిపి ప్రయోగిస్తూ ఉండాలి, ప్రకామం అంటారు. అలాగే వాడికి అసలు ఆ వస్తువు అంటే వాడు అలా పడి తస్తూ ఉంటాడు అనుకోండి, వాడికి దాని యందు చాలా శ్రద్ధ ఉందన్నమాట, అలాంటి ప్రవణుడు అంటారు వాడిని.
దాన్ని కోరుకుంటున్నాడు, బాగా కోరుకుంటున్నాడు. కానీ వాడికి దాని ఎందు ప్రవణుడు అయ్యాడు. ప్రా అనే ఉపసర్గ చేరింది అక్కడ. ఆ ప్రా తీయకూడదు అక్కడ. దాన్ని దాన్ని కోరుకుంటున్నాడు, అది చాలా తీవ్రంగా కోరుకుంటున్నాడు. అదంటే వాడి మనస్సు ఉండబట్టడం లేదండి. వాడి మనస్సు దాని ఎందు లాక్కుపోతోంది, బాగా లాక్కుపోతుంది. ప్రకర్షమైన అంటారు దాన్ని. అది కర్షం అంటే బాగా వాడిని దున్నేయడం. ప్రకర్షం అంటే అసలు వాడు ఉండబట్టలేకపోతున్నాడు అనమాట. వాడు అలాగా అంటారు, ఇలాగ పదాలు ఉంటాయి అనమాట. ఇలాంటి వాటిని ఉపసర్గలు ఎప్పుడు విడదీసి చెప్పకూడదు మామూలు నియమంలో. కానీ వేదంలో మాత్రం అలాగ విడదీస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు తమాషాగా. అందాన్ని మరింత బాగా, అర్థాన్ని మరింత బాగా అందంగా తీర్చిదిద్దడం కోసం కాబోలు. చెబుతున్నాను అంటే బ్రవీమి, అబ్బా నేను అసలు నీకు ఎంత చక్కగా విపులంగా వివరిస్తున్నానయా అనాలనుకోండి. ప్రబ్రవీమి అని చెప్పాలి. ప్ర అంటారు అన్నమాట. ఇప్పుడు ఒకరిని ఏయ్ చెయ్యి చెయ్యి పని చేయవయా అని చెప్పాలనుకోండి, ఏమంటారు దాన్ని? ప్రేరేపించడం కదా. ప్రేరేపించడానికి చోదనము అని అంటారు. చోదనం అంటే చెయ్యి, తప్పకుండా చెయ్యి, ఇది చాలా మంచిది, దీనివల్ల నీకు లాభం, దీనివల్ల వాడికి లాభం, దీనివల్ల పనికి లాభం, ఇది నీకే కాదు మీ వాళ్ళందరికీ కూడా లాభం, చెయ్యి. ఏమంటారు దీన్ని? చోదనం. వాణ్ణి ఆ పని వైపు ప్రేరేపించడం. ఆ ప్రేరేపించడం కూడా వాడు తట్టుకోలేనంతగా, వాడు ఇంకా ఎవడు చెప్పినా ఆగకుండా ఉండేట్టుగా దాని వైపు పరుగులు వేసుకుపోయేటట్టుగా వాడిని ప్రేరేపిస్తే ప్రచోదనం అంటారు. ప్రచోదనం. మనకి అందరికీ ఇప్పుడు ఈ మంత్రం వచ్చింది కానీ ప్రచోదయాతి చదివిస్తుంటారు కదా, ఈ ప్రచోదయాత్ నన్ను ప్రేరేపించుగాక. ఈ ప్రచోదనం అనేటటువంటి ప్ర కలిపే పలకాలండి చోదనంతో, విడదీయకూడదు. కానీ వేదం మాత్రం విడిదీస్తుందండి. ప్రబ్రవీమి అని పదం ఉంటే ప్ర తే బ్రవీమి అని ప్రారంభిస్తాడండి. తే అంటే నీ కోసం, ప్ర బ్రవీమి ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా, ఎంత విపులంగా, ఎంత సులభంగా అర్థమయ్యేట్టు నేను చెప్తున్నాను చూడవా అంటూ యమధర్మరాజు గారు కీర్తి చేస్తున్నాడు అన్నమాట నచికేతస్సుని, అతనికి ఉండేటువంటి విజ్ఞానాన్ని.